Hi friends, welcome to Swapnaswamyvlogs. Hi friends, welcome to Swapnaswamyvlogs. Under banner, Ninagara will get it. Ninagara. Hi friends, welcome. Hi friends, welcome to Swapnaswamyvlogs. Under banner, ఎందుకు రాదా శిరీష నీకు అంటే మేము వేసుకుంటే ఒక చేతి కానీ ఇదే మొదలు అవుతున్నాయి ఆమె మైదాకి పెట్టుకుంటుంది పోయి ఎక్కడికి వచ్చుకుంటుంది వద్దు బేట ఖరాబ్ చేయకనా ఎండనియదు వద్దు వద్దు మీ మేడం చెప్తాం అది ఇట్లుంది తీసేది అన్ని తీసేసి అన్ని తీసేసిన వద్ది మైదా కేసుకుంటే గాజు గీలు అన్ని తీసాలా ఎంత పొడవు ఉందా చేతి మైదా కేసుకున్నాక మళ్ళీ చూడవు ఎత్తలేదు మరి చూడ ఎట్లుందో చెయ్యి గాజులది సైజు తీసుకుంటుంది నీకా మీ అమ్మ ఫోన్ చేసిన నువ్వేం పెట్టుకుంటున్నావు చెట్టు మీదక నేను చెట్టు మీద చెట్టు మీద దూసుకోవచ్చు ఇప్పుడు అది నమ్మారు దాన్ని నేను పెట్టుకోవచ్చు అమ్మ అది పెట్టుకో నాకైతుందా అయితే మస్తు వంకీత కూడా ఉంది పట్టండి అమ్మ దొంగ చూడ ఒక పీట వేసుకొని అయి తందుకుంది కోన్ కోన్ మీద దాన్ని మొత్తం పదం పెడతా చూడు మొత్తం పిస్తుంది పిస్తుంది మళ్ళీ కడుకొచ్చుకుంటుంది ఆగు వస్తుంది దొరికిందా అది కాదు గ్రీన్ కలర్ దొరికిందా నాని కొత్తది పాతది అది మరి ఎందుకు నువ్వు పెట్టుకుంటావా ఇదే నేను పెడతా పిసుకు గట్టి పిసుకు అయిపోయింది గామ సంతోషం ఎందుకు అంటో కడగొద్దు నాని సరేనా అయిపోయా గంతే గంతే తీసి పెట్టుకున్నది నేను గాయంత దానికట్ట ఆమెను కొట్లం చేస్తారు నేను ఏమో ఇప్పుడు నా దగ్గర పెట్టుకున్నాను మైదా పెట్టుకున్న చేత ఇది ఏదైనా నేర్పించి నీకు నేనే నేర్చుకున్నా ఫోన్లో చూసి ఇప్పుడు నీకు నువ్వు ఫోన్లో చూసినావా ఇప్పుడు వేయచ్చా మొత్తం నీకు చే అయిపోయినంతవరకు అవు ఏం చేస్తున్నా నాని ఫోన్ ఏం తీస్తున్నామే ఇదంతా గెలవలేమురా నేను నాగం చేస్తుంది ఛార్జింగ్ పెడుతుందా మరి మంచిదే కానీ అది కాదు అది పప్పది ఫోన్ ఛార్జర్ నాది కాదు అది బాగుంది చేతులు మస్తు ఉన్నాయమ్మా ఎర్రగా గాన ఓ సిరిసా కొద్దినే పెట్టు అర గలీజు కనబడుతుంది చిన్న పెట్టు కిందికి ఒకటే ఏమంటారు గీదని ఏమంటారమ్మా కాకనే ఒకటే కాడు వరకు పెట్టాలి అప్పుడు నువ్వు మంచిగా ఉంటుంది పప్పు వచ్చినట్టు తాత వచ్చిన నాన్న తాత ఫోనా ఆమె ఆన్ చేస్తుంది ఎందుకు ఇట్లా స్కూల్ పోయినప్పుడు నుంచి మస్తు హుషారైన వద్దు నాన్న అది మైదాక అది అందుకే హాస్పిటల్ వచ్చిన బాబా ఉన్నాడా ఇచ్చిన ట్యూబ్ ఇచ్చిండా తగ్గుతా మరి ఆమె ఫోన్ ఎగు ఆమె ఫోన్ ఎగు పాపా ఏందమ్మా షుగరా షుగర్ టెస్ట్ ఇప్పుడు కాదు పొద్దు వేసారమ్మా ఎప్పుడైతే అప్పుడు వేయరు మార్నింగ్ టైమ్స్ ఉంటుంది
అది షుగర్ ఎక్కువైతే కూడా సీదర్ వస్తుంది. పొద్దుగాల చేపించుకుందనే చేపించుకోవాలి. ఏంటండి కాదు, నువ్వు మంచి చేస్తావు దగ్గరికి ఫ్రేమ్ పెడితే నువ్వు అట్లా వేస్తావు అన్న. మరి ఎందుకు అట్లా ఇగో మంచి దగ్గరికి ఫ్రేమ్ పెట్టినా ఆన్ చేస్తుంది చేతిలో ఉంటుంది ఇప్పుడు. ఇంత కష్టపడారు శిరీష చూడు తీ చుదురు వద్దుతుంది అంతే. పందులకైంది ఇగో కర్ర ఏం పెట్టినా మొత్తం తోగి పడేస్తున్నాయి పందులు. అడుగు పందులు చాలా డేంజర్ ఉన్నాయి మరి బయకడ మొత్తం పైపు లైన్ ఒక దాని చేసినాయి. నువ్వు మంచి పెట్టుకున్నావు దా మధ్యలో గ్యాప్ వచ్చింది గీడ ఆడ పెట్టు పెట్టు నువ్వు పెట్టుకోడా శిరీషా చాలా అమ్మ నీకు చూపెట్టు ఒకటే చేతాయ చందమామ చుక్కలు పెట్టుకో అత్తమ్మ పెట్టుకుని చూడు అట్లా పెట్టి శిరీష మంచిగా కనబడుతుంది ఎండినాక కోవేపులు సన్నగా అవుతుంది. కోవేపులు అంటే అమ్మా అవునమ్మా నాకు చిన్న ఉన్నప్పుడు బాగా గుర్తు ఈ మన కొబ్బరికాయ పుచ్చలు ఉంటాయా ఆ పుచ్చలను ఉడకబెట్టి సంథింగ్ ఏదో కోవేపులతో అట్లయితే మైదా చెక్కరతో చేతు కొబ్బరి చిప్పలతో చేతు ఏంటది మైదాకేనా అదే దాని కోయపూలతో ఇప్పుడు నువ్వు చుక్కలు అంటే నాకు గుర్తొచ్చింది అది చుక్కలు పెడుతుండే కదా చందమామ పెట్టి మాస్ ఉంటుండే అప్పుడు చిన్న ఉన్నప్పుడు పచ్చ ఇప్పట్లో అంటే అందరు టాటూ స్టాటూస్ అంటారు కానీ ఒకప్పుడు పచ్చబొట్లు వేరే అప్పుడు నాకున్నది ఇగో అప్పుడు నేను ఇగో ఎయిత్ క్లాస్లో ఇది కొట్టించుకున్నా అమ్మ అని కొట్టించుకున్నా ఇది అయితే ఇక చిన్న ఉన్నప్పుడు ఇది ఈ చందమామ సింబల్ అనుకుంటుంది చాలా మందికి ఉంటుండేవి నీకు లేదు ఈ చేతికి తొట్టండి పిల్లకే పొడిపిస్తారు అప్పుడు మొసలికి ఇది టాటూ వేయించుకున్నాను చిన్నప్పుడు ఏం లేవా నీకు అమ్మా పెళ్ళి అయినా చెప్పుకున్నా చిన్నప్పుడు సిటీలు ఉంది సిటీలో పది పాసలు ఇచ్చి వేయించుకున్నాను చందమామ చిన్న ఉన్నప్పుడు అప్పుడు మస్తు వేయించుకుంటుంటాం అదే చందమామ అంటారు అత్తమ్మది అప్పుడు ఏమో పట్టించుకుంటుండే అప్పుడు కాలం కాదు అప్పుడు కథ అప్పుడు పిల్లలకి షోర్లలో ముక్కులలో నూనె పోస్తుండే ఎందుకు నూనె వేస్తే డాక్టర్లు తిడతారు అవును మరి అప్పుడు కాలం కాదు కదా ఇప్పుడు అప్పుడు కాలం కాదు కదా అమ్మ అట్లా గీయాలి అట్లా ఈ లైన్స్ రావాలి ఈ డిజైన్ రావాలని వాళ్ళు ఇప్పుడు నీకు మేమే నేర్చుకున్నది అంటే ఎట్లా ఎట్లా గీసినా అది ఒక ముగ్గు అవుతుంది కదా మైదాకైతుంది కదా డిజైన్ ముగ్గు వేసినట్టు కదా సేమ్ అయిపోయిందా ఏ చుక్కలు అమ్మా రైట్ కానీ ఆరానికి ఎంత టైం పడుతుంది కదా ఎక్కువ అవుతుంది సరే సార్ నువ్వే పెట్టుకుంటావు కోన్ పెట్టుకుంటా అది పెట్టుకుంటే మరి డిజైన్ ఏర్పడదు సింపుల్ ఉంటుంది కోన్ పెట్టుకుంటావా కోన్ పెట్టుకుంటావా ఆకుమైదా పెట్టుకుంటావా నాకు కూడా అదే పెట్టు మరి పెడతావు ఇప్పుడు ఇప్పుడే పెట్టుకో మళ్ళీ రాత్రి బొద్దులు పెడతా ఆహా రాత్రి బొద్దు అదే కానీ పండి పడుతా నేను కాదు ఇప్పుడు అయితే నేను చెప్తా శిరీషకు రేపు పెళ్ళనంగా చేతికి మైదాకి పెట్టారు ఆమె వండుకుందట ఆమె గుర్తులేదు తెల్లారితే పెళ్ళి ఆమె ఒకటిన చేతికి చేతికి ఎట్లా పెట్టుకుని చెంపకు చెంపకు చేయి పెట్టుకున్నాడు అట్నే పెట్టి వండుకుంది ఆ కింద దవడ కింద మొత్తం మైదాకి మంచి డిజైన్ వచ్చింది అందుకని పొద్దుగల పెళ్లి రోజు మేకప్ ఎక్కువ వేసారు శిరీషకు మంచిగా ఏర్పడ్డది ముగ్గు మైదాకు ఫస్ట్ నాకు పెడతాను పెట్టుకోడా శిరీష నువ్వు పెట్టుకుంటా నాకు పెడతావు తొందర పెట్టు ఎంత సేపు పెట్టుకోవాలమ్మ అట్లా నువ్వు ట్యాంక్ అడగాల మరి ట్యాంక్ అడిగినాక పెట్టుకోవాలా అదే మరి వాటర్ ట్యాంక్ అడిగేది ఉంది ఇవాళ ఇంత టైం అవసరం దీనికి ఉక్కు పెట్టాము అయితే ఒక పని చేయొద్దు నీకు
నేను చెప్తా. ఇప్పుడు నీ చేతి ఇచ్చి కాగా ఇందాక నీకు గాజులు వస్తాయి కదా, ఇటు ఇది నేను ఉండని, ఇక్కడ గాజులు వేసుకో, గాజులు ఉన్నా నీకు ఏర్పడదు, ఇక్కడ చిన్నగా వాచ్ పెట్టుకో సరిపోతా నీకు. ఇంకా అయిపోతుందా? మరి ఇప్పుడు గాజుల కింద మైదాకి ఏర్పడిన ఏర్పడు, అంత కష్టపడి వేసుకున్న అవసరమా? అవును అదే నేను చెప్పింది కరెక్ట్ కదా, నీకు తొందర పని అయిపోతుంది. మైదాకి వేసుకో, చెంపకట చేయి పెట్టద్దు. ఎప్పుడు పెడతారో తెలుసా, గుర్తు పెట్టుకో, చెంపకు నెత్తికి ఎప్పుడు చేయి పెట్టట్లా కూర్చోదు. చెంపకు పెట్టదు, చేయి పెట్టదు. ఎవరు చెప్పలేదు నీకు? చెంపకు చేతులు పెట్టి చచ్చిపోతాడు మా సరే అర్థం చేసుకో. ఇప్పటి నుంచి అయినా కానీ ఎప్పుడు చెంపకు చేతులు పెట్టద్దు. సరేనా? ఆ నెత్తికి లైక్ ఏమంటారు హెడ్, ఫోర్హెడ్ కానీ చెంపకు కానీ చెయ్యి. సరే చెప్పింది, నేను కూడా చెప్తున్నా, నేను తెలుగులో చెప్పిన ఇంగ్లీష్లో చెప్పిన ఫోర్హెడ్ అని. ఓకేనా? సరిపోతుందా? ఓ మసాయి తాత మోది ఇంకో ముగ్గు నలుగురు పెట్టుకోవచ్చు నాకు తెలిసి. కాదు ఇది, ఓ సిరిసా కొంచెం మిక్సీలో పట్టిదా అదే రోట దన్సింగ్ మస్తు ఉంటుండే కామా. అదే ఇప్పుడు ఆ పైన డిజైన్ వేసిన కదా, అక్కడొకటి ఇక్కడొకటి బోనం కుండే, అక్కడొకటి ఇక్కడొకటి బోనం కుండే, బోనం కుండా వేసి బోనం కుండ మీద మన యాపాకులు పెట్టి దీపం పెడతామా, ఆ డిజైన్ అయ్యి మస్తు వస్తుంది. కాదు నీకు రాదా శిరీష ఇవి డిజైను? ఎందుకు నేర్చుకోలేదా? ఎవరికి వెళ్ళి ఇంతవరకు మనకి ఎవరు వేస్తుండే? వదిన వాళ్ళు అంటే ప్రతిసారి వాళ్ళ దగ్గర వేయించుకున్నావా? ఎప్పుడు కోన మీద పెట్టుకున్నావా? సరే కోన మీదకి వస్తుందా కదా, ఏమంటారు చెట్టు ఆకు మీద అవుతుంది. ఎలా అయిపోతుంది? ఎవరు నేర్పించలేదు పిచ్చికి తెలియకునే అన్నీ ఇది చూపి. బాగుంది వేస్తా కొడి గీకెళ్ళి గీకినట్టు కొడి గీక్తే చూసినావా అట్లా గీక్తే మరి నాకేమి వేస్తుంది? నువ్వు వేసుకున్నావారా? ఇది వేసుకోదారా? మరి పడదా? అరే కొందరు కొందరికి ఇది వడక ఏమవుతుందంటే మొత్తము ఎలర్జీ వచ్చేస్తుంది అంత. నీకు రాదా అట్లా? నాకు అలవాటు. ఇదాన్ని కూడా పెట్టుకోయడా? పెడతా. ఏం చేస్తున్నావురా? ఎందుకు పెట్టుకున్నారు మరి అలాంటివి? నువ్వు సాయంత్రం పెట్టుకున్నావు కదా, నేను కూడా పెట్టుకున్నా. ఇప్పుడు ఆఫీసులో తీసుకుపోయేసరా? ఆకు మైదాకి పెడతారు. ఆకు మైదాకి పెడతా, దానికి ఏమవుతుంది అంటే గోరు కూడా ఉంటుందా? ఓకే ఓకే. సగం వచ్చినాక మస్తు అనిపిస్తుంది, ఆఫ్ ఉంటే మస్తు ఉంటుంది. ఈమె పాపం ఒకతే దాన్లాడుతూ ఉంది. హలో ఏం పరిస్థితి అయిపోయిందా? ఇంకొక నేను వేయాలా? కొడి గీతలు గీకినట్టు గీస్తాను అట్లొద్దా? మరి ఎట్లా వేయాలి చెప్పు. ముగ్గేయనా రోజు బయట వేసి ముగ్గేయనా లేకపోతే ఇట్లనేయనా? సేమ్ ఇది ఎట్లుంది అట్లా వేయాలా? మరి సరే ఇవాళ చరిత్ర యూట్యూబ్లో చూసుకుంటే అన్న. సరే ఓకే ఇటు పెట్టి చెయ్యి, ఇటు పెట్టి. ఏంటి ఆ పిచ్చి గీతలన్నీ? దీనికి ఏం చుట్టినావు? రబ్బర్ చుట్టినట్టే ఉంది ఇదైతే. ఇదాన్ని కూడా రబ్బర్ చుట్టినట్టే ఉంది, ఇదాన్ని కూడా రబ్బర్ చుట్టినట్టే ఉంది. నాన్నగానికి ఏమో మరి బుజ్జి పాప వేసుకోవారా నువ్వు? ఇక్కడ ఖాళీగా ఉంది అబ్బా. ఏమంటావు? ఫ్యాషనా? కానీ మస్తు వచ్చింది ఇటు వరకు అయితే, జబర్దస్త్. వా పిచ్చి గీతలు అన్నీ మస్తు వచ్చినాయి. నీ శ్రీమంతానికి నువ్వు వేసుకోవాల్సి వస్తుందా? నీ శ్రీమంతానికి నువ్వు వేసుకోవాల్సి వస్తుందా?